వైసీపీ సీట్లల్లొల్లి తాడేపల్లి ప్యాలెస్ కు చేరింది. సమన్వయకర్తల మార్పులు చేర్పులపై కసరత్తు కొనసాగుతోంది. సమన్వయకర్తల స్థానాల్లో మార్పులు జరుగుతుండటంతో ఎప్పుడు ఏం వినాల్సి వస్తుందోనని వైసీపీ ఎమ్మెల్యేల్లో టెన్షన్ మొదలైంది. ఉభయ గోదావరి జిల్లాలో కసరత్తు వికటించడంతో మార్పులు చేర్పుల్లో వైసీపీ హైకమాండ్ జాగ్రత్తలు తీసుకుంటోంది. రాయలసీమ సీట్లపై కసరత్తు అధిష్టానం మొదలుపెట్టింది. మార్పులపై చర్చించేందుకు మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులకు సీఎంఓ నుంచి పిలుపు అందింది. నియోజకవర్గాల్లో వైసీపీ ఇన్ఛార్జీల మార్పులపై కసరత్తు కొనసాగుతోంది. వచ్చే ఎన్నికల్లో పోటీ చేసే స్థానాల మార్పులపై సీఎం చర్చలు జరుపుతున్నారు. నేతల అభిప్రాయాలతో ఇన్ఛార్జీలను ఖరారు చేస్తున్నట్లు తెలుస్తోంది. వచ్చే ఎన్నికల్లో పోటీ చేసే సీటు విషయంపై నేతలకు జగన్ స్పష్టత ఇస్తున్నట్లు సమాచారం. ఇక విజయవాడ వైసీపీలో సీట్ల లొల్లి మొదలైంది. వెల్లంపల్లి, మల్లాది విష్ణుకు సీట్లు ఇచ్చే విషయంపై డౌట్ నెలకొంది. తాజా పరిణామాలతో బెజవాడ వైసీపీలో గందరగోళం మొదలైంది. వైసీపీ సీట్ల లొల్లిపై మరింత సమాచారం మా ఏపీ బ్యూరో చీఫ్ రామారావు అందిస్తారు. రామారావు. సుమిత్ర, ఆంధ్రప్రదేశ్ లో అధికార పార్టీలో లొల్లి ప్రారంభమైంది. ఆకస్మికంగా చాలా మంది ఎమ్మెల్యేలను, మంత్రులను, మాజీ మంత్రులను, వీళ్ళందరినీ కూడా తాడేపల్లి ప్యాలెస్ కు పిలిపించడం ప్రారంభించారు. 3 రోజుల నుంచి ప్రారంభమైన ఈ కార్యక్రమం ఇప్పుడు తాడేపల్లి ప్యాలెస్ లోనే అలజడి రేపుతుంది. ప్రధానంగా రాష్ట్ర రాజధాని చైతన్యవంతమైన కృష్ణా జిల్లాలో కేంద్రమైన బెదవాడలో ప్రారంభమైన లొల్లి ఇప్పుడు ఈ ప్యాలెస్ ను తాకింది. దీంతో పాటు ఈ రోజు 2 మాజీ మంత్రులని, దాదాపుగా 15 మంది ఎమ్మెల్యేలను పిలిపించి, మీ అందరికీ సీట్లు లేవు, మీకు మళ్ళీ పార్టీ అధికారంలోకి వస్తే వేరే పదవులు ఇస్తాము అని నేను చెప్పి ప్యాలెస్ లో పెద్దలు చెప్పడం పట్ల తీవ్ర ఆగ్రహవేశాలు వ్యక్తం చేస్తున్నారు. కొంతమంది మంత్రులు అయితే అక్కడే ప్యాలెస్ నుంచి బయటకు వచ్చే మీడియా వద్ద ఆఫ్ ద రికార్డ్ గా మాట్లాడుతూ శాపనార్థాలు పెడుతున్నారు. ఇప్పటి వరకు మమ్మల్ని వాడుకొని ఇప్పుడు వదిలేస్తున్నారు అని అని చెప్పి యూజ్ అండ్ త్రో గా మారింది అని అని కూడా అక్కడే చెప్పేస్తున్నారు. 2 మంత్రులను ఈ రోజు పిలిపించారు. పినిపే విశ్వరూప్ తో పాటు వర్షశ్రీ చరణ్ వీళ్ళిద్దరిని కూడా పిలిపించి మాట్లాడారు. 10 మంది ఎమ్మెల్యేలను కూడా పిలిపించారు. ఇక పెదవాళ్ళలో ప్రారంభమైన లొల్లి ఇప్పుడు పార్టీలో దావానాల వ్యాపిస్తోంది. పెదవాడలో మాజీ మంత్రి, విజయవాడ వెస్ట్ ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్ ఒక సీట్ లేదు అని చెప్పేసినారు సమాచారం అందింది. అక్కడ ఒక కాలేజీ డినర్ ని హైదరాబాద్ విజయవాడలోను భీమపట్నం సమీపంలో ఉన్న ఒక క్లాస్టర్ అధినేయం తీసుకువచ్చి విజయవాడ వెస్ట్ లో పోటీ చేయించాలని చెప్పి నిర్ణయించారు. మైనారిటీల నుంచి పోటీ చేస్తున్న ఆయన అప్పుడే విజయవాడ వెస్ట్ నియోజకవర్గంలో త్వరలో రాజకీయ రంగ ప్రవేశం అనని చెప్పి ఆయనకున్న మెడికల్ కళాశాలకు అనుబంధంగా అర్బన్ హెల్త్ సెంటర్లను ప్రారంభిస్తున్నట్టు కమింగ్ సూన్ అని చెప్పి ఈ రోజు ఉదయం నుంచి కూడా విస్తృతంగా పోస్టర్లు వెలిచాయి. ఇక విజయవాడ మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ను విజయవాడ సెంట్రల్ నుంచి పోటీ చేయాలి అని చెప్పి సూచించినట్టు సమాచారం. సెంట్రల్ లో ఉన్న మల్లాది విష్ణుని కూడా మార్చే అవకాశం ఉంది అని చెప్పి సమాచారం అందుతుంది. దీంతో పాటు వెల్లంపల్లి శ్రీనివాస్ ని ఒకవేళ అక్కడ పోటీ చేయాలా లేదా అనేది త్వరలో చెబుతాము అని కూడా హైకమాండ్ చెప్పినట్టు తెలిసింది. సర్వే నివేదికలు మీకు అనుకూలంగా లేవు అని కూడా ముఖ్యమంత్రి చెప్పారని కూడా సమాచారం అందుతుంది. అయితే వీటన్నిటిపై వెల్లంపల్లి ఇంతవరకు అయితే మాత్రం బహిర్గతం చేయలేదు, కానీ అసంతృప్తిగా ఉన్నారని చెప్పి ఆయన వర్గీయులు చెబుతున్నారు. ఇక విజయవాడ సెంట్రల్ లో ఎవరు కంటెస్ట్ చేస్తారు, అదేవిధంగా ఉమ్మడి కృష్ణా జిల్లాలో మరికొన్ని సీట్లు కూడా మారే అవకాశం ఉంది అని చెప్పి సమాచారం అందుతుంది. ఈ రాష్ట్రంలో ఇప్పటికే ఉభయ గోదావరి జిల్లాలతో పాటు ఇప్పుడు రాయలసీమ జిల్లాలపై కూడా ప్రభావం పడింది. అక్కడి నుంచి కూడా కొంతమంది ఎమ్మెల్యేలను పిలిపిస్తున్నారు. ఈ రోజు కర్నూలు, అనంతపురంతో పాటు తూర్పు గోదావరి జిల్లాకు సంబంధించిన కొంతమంది నేతలని, ఎమ్మెల్యేలను కూడా పిలిపించారు. అయితే కొంతమందిని బదిలీ చేయించడం, మరికొంతమందికి సీట్ లేదని చెప్పడం, దీంతో పాటు ఇంకొంతమందిని పిలిపించి వీళ్ళు కంటెస్ట్ చేస్తారు, మీరు మద్దతు ఇవ్వండి అని చెప్పి ప్యాలెస్ పెద్దలు చెబుతుండటంతో వైసీపీలో ఆగ్రహాలు వ్యక్తం అవుతున్నాయి. ఇవాళ ఆంధ్రజ్యోతిలోను, ఏబిఎన్ లో కూడా 42 మంది ఎమ్మెల్యే తిరుగుబాటు బాబు టైగర్ వేశారు అని చెప్పి ప్రధానంగా కథనాలు ప్రసారం అయ్యాయి, ప్రచురితం అయ్యాయి. ఈ కథనాలు రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర సంచలనం రేకెత్తిస్తున్నాయి. ఇప్పుడు అధికార పార్టీలో ఎన్నికలకు ముందు ప్రారంభమైన ఈ అలజడి, గందరగోళం, లొల్లి మొత్తం కూడా అధికార పార్టీలో తీవ్ర గందరగోళాన్ని సృష్టిస్తుంది. దీంతో పాటు రాష్ట్రంలో అధికార పార్టీ నేతలు ఇప్పుడు ఎన్నికలకు 3 నెలల ముందు ఇటువంటి మార్పులు ఏమిటి అని నేను చెప్పి కూడా అందరినీ నిలదీస్తున్నారు. ఇదేదో ముందే సంవత్సరం ముందు చేసి ఉన్నట్టయితే వాళ్ళంతా మానసికంగా సిద్ధమయ్యేవాళ్ళని,
ఇప్పుడు ఎవరినైతే బదిలీ చేస్తున్నారో అదేవిధంగా కొంతమందికి సీట్లు ఇవ్వమని చెబుతున్నారో, కీన్ కంటెస్ట్ ఉన్నప్పుడు వీళ్ళు 2 నుంచి 3 వేల ఓట్లు చెడగొట్టిన అధికార పార్టీ అభ్యర్థులు పరాజయం పాలవుతారని, ఇటువంటి పరిస్థితి మంచిది కాదు అని కూడా అధికార పార్టీలో కొంతమంది నేతలు చెబుతున్నప్పటికీ, పార్టీ విజయం ముఖ్యం, పార్టీ కోసం త్యాగాలు చేయక తప్పదు అని చెప్పి ప్యాలెస్ పెద్దలు చెబుతుండటంతో అధికార పార్టీలో తీవ్ర గందరగోళం నెలకొంది. సుమిత్ర, రైట్, థ్యాంక్ యూ రామారావు. వైసీపీ సీట్ల గందరగోళానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సత్య అందిస్తారు. సత్య, ప్రస్తుతం ముఖ్యమంత్రితో నేరుగా సమావేశం కేవలం 5కు మాత్రమే దక్కింది. ఈరోజు వారిలో మాజీ మంత్రి విశ్వరూపు, గుమ్మలూరు జయరాం, రాజోలు ఎమ్మెల్యే జనసేన నుంచి వైసీపీకి అనుబంధంగా పనిచేస్తున్నటువంటి రాపాక వరప్రసాద్, అదేవిధంగా గాజువాక తిప్పెల నాగిరెడ్డి, పి గన్నవరం ఎమ్మెల్యే కొడ్డేటి చిట్టిబాబు, వీళ్ళు 5గురిని మాత్రమే సీఎం కలిసినట్టుగా మనకు విశ్వసనీయంగా తెలిసింది. ఇక మిగిలిన వారు ఎవరైతే వెళ్లారో వీళ్ళందరూ కూడా ఏదైతే కోఆర్డినేటర్లు ఉన్నారో వారితో భేటీ అయినట్టుగా తెలుస్తోంది. ముఖ్యంగా మిథున్ రెడ్డి, అదేవిధంగా సుబ్బారెడ్డి వీళ్ళతో భేటీ అయినట్టుగా తెలుస్తోంది. అయితే కొద్దిసేపు క్రితం కొన్నూరు ఎమ్మెల్యే కెలార్ రోషియా, తాను వ్యక్తిగత పనుల మీద వచ్చాను, నాకు టికెట్ విషయంలో పిలవలేదని మీడియాకు చెప్పారు. కొన్నూరు నుంచి పోటీ చేసేందుకు తనకు లైన్ క్లియర్ అయిందని కూడా చెప్పిన పరిస్థితి అయితే ఉంది. మరోవైపు ఎవరైతే ఇంకా మిగిలిన వాళ్ళు ఎవరైతే ఈ రోజు రావడం జరిగింది, ఈస్ట్ గోదావరి నుంచి కానీ ఇతర రాయలసీమ జిల్లాల నుంచి కానీ, వారందరూ కూడా ఏ క్షణాన్ని ఏం వినాల్సి వస్తుందని ఆందోళన అయితే వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా మాజీ మంత్రి శంకరనారాయణ, పొన్ను శంకరనారాయణతో పాటు నరసాపురం ఎమ్మెల్యే ప్రసాద్ రాజు కూడా ఈ రోజు రావడం జరిగింది. వీరితో పాటు మరో మంత్రి ఎవరైతే ఉషా శ్రీచరణ్ కూడా ఈ ఉదయమే ఇక్కడికి చేరుకోవడం జరిగింది. అయితే వీరందరూ కూడా ఎవరు ఎప్పుడు ఏ క్షణాన్ని ఏ మాట వినాల్సి వస్తుందనే ఆందోళన అయితే ఉంది. ముందే కనుక చెప్పుంటే, అంటే ఒక 6 నెలల ముందే విషయాన్ని చెప్పుంటే కనుక తమంతా ప్రిపేర్డ్ గా ఉండేవాళ్ళు. అలా కాకుండా ఆఖరి నిమిషంలో చెప్పడం వల్ల ఇబ్బంది ఫీల్ అవుతున్నాం అన్నట్టుగా వారందరూ కూడా చెబుతున్న పరిస్థితి, బయటకు వచ్చి కూడా వారు ఇదే విషయం పైన తమ ఆవేదన అయితే మీడియా ముందు కూడా వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే